ఏమిటి విశేషాలు? వ్యవసాయ పనులను ఎలా సాగుతున్నాయి? మన వచ్చిన వరదలకు పంటలన్నీ పోయి శిస్తులు తగ్గించమని రైతులంతా అడుగుతున్నారండి. సత్యం రావు వీల్లేదన్న. పిల్లలు ఎలా గడవడం, దయ చూపకపోతే మాడి చచ్చిపోతాం అంటున్నారు. దయ చూపిస్తే మేము నష్టపోతామని చెప్పకపోయావా? రూపాయికి పావులా తగ్గించాం, ఇంకా తగ్గించాలంటారా? వాళ్ళ కిరికిర్లు మీకు తెలియవు బాబు గారు. వారికి అన్ని తెలుసు. ఏమండి, తగ్గించినంత మాత్రాన మనకేం నష్టం లేదు. తగ్గించకపోతే పాపం రైతులు కష్టపడతారు. వాళ్ళు కష్టపడడం మనకు శుభం కాదండి. నేను గుడికి వెళ్ళొస్తాను. అయ్యా నేను కూడా అలా బయటికి వెళ్ళొస్తానయ్యా. అప్పుడప్పుడు కాస్త ఆయాసం వస్తుందండి, ప్రస్తుతానికి బాగానే ఉంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం అంత మంచిది కాదు. మనిషి చూసి అలా పారిపోయావు. మందులు బాగా వాడాలి, మంచి ఆహారం తీసుకోవాలి, బాగా విశ్రాంతి తీసుకోవాలి. నేను చెప్పడమే గానీ నువ్వు మాత్రం వింటం లేదు. ఇదే నిన్ను చూసి నేను కంగారు పడమే గానీ నువ్వు మాత్రమే, నీకు మాత్రం శ్రద్ధ లేదు. అదేం లేదండి, జాగ్రత్తగానే ఉంటాను. సరే సరే సరే, నేనుండగా ఇప్పుడు నా ముందు ఇలాగ అంటావు, నేను వెళ్ళిపోగానే రాప్రక. మళ్ళీ ఇంట్లో ఉందా? రండి. ఇవాళ మళ్ళీ పుట్టినరోజు బాబు గారు, అందుకే ఈ బట్టలు తీసుకొచ్చాను. మళ్ళీ ఎక్కడ? గాజులు వేయించుకోవడానికి సంతకెళ్ళింది బాబు గారు. బంగారుతో కలిసి వెళ్ళిందా? అవునండి. మళ్ళీతో నీ తమ్ముడు కలిసి తిరగడం నాకు ఇష్టం లేదని నీతో వర్షాలు చెప్పాను, అయినా నువ్వు వినటం లేదు, వాడు లక్ష్య పెట్టడం లేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు ప్రాణంలా మసులుకున్నారు. మళ్ళీని పెళ్లి చేసుకోవాలని? అసంభవం, అది జరగదు. పని మళ్ళీతో కలిసి బంగారు తిరగడం నాకు ఇష్టం లేదు, వాడిని గట్టిగా మందలించమని నీతో చెప్పాను. నువ్వు వాడిని మందలించలేదు సరికదా, ఇప్పుడు ఆ విషయం పెళ్లి వరకు తీసుకొచ్చావంటే అది నీ నిర్లక్ష్యమా? లేకపోతే వాడు పొగరవుతాను. ఇంకొకసారి ఆ మాట నీ నోటంటే వినపడకూడదు. వాడి మళ్ళీతో కలిసి తిరగడం నాకు కనపడకూడదు. అలాగే బాబు గారు. సీతమ్మా, ఓయ్ సీతమ్మా. ఏమిటమ్మా? మరేం లేదమ్మా, మాకు చిన్న సాయం చేసి పెడతావని. ఏమిటిది? మా తమ్ముడు కొడుకు నారాయణకి ఆ పంచార్ ఫ్యాక్టరీలో ఒక చిన్న ఉద్యోగం వేయిస్తావని. నేనా? నేను ఉద్యోగం వేయించడం ఏమిటమ్మా? ఏమిటి మీరు అనేది? నువ్వంటే నువ్వు కాదులేమ్మా, ఆ నారాయణ బాబు గారితో నువ్వు చిన్న మాట చెప్తే ఆ అబ్బాయికి ఉద్యోగం రావటం ఎంతసేపు? సీతమ్మ చెప్తే జమీందార్ గారు ఇంటారంటే అంత నిప్పిచ్చి గాని అయ్యే మాటలే. ఆయన అంత పెద్ద మనిషి, సీతమ్మ ఇంటికి వచ్చి తలుపులు వేసుకుని కష్ట సుఖాలు మాట్లాడుతూ ఉంటే ఎవడు ఉపకారం చేయమంటే ఆయన సైడా ఏంటి? చేసే పని చేస్తూనే నందరాజులు ఆ మొహం చూడు ఎలా పెట్టిందో. ఈ భాగవతం మొదటి నుంచి మళ్ళీ తెలిసిందే కదే సీతమ్మ పేరు చెడగొట్టిందే. ఇగోనక్క, మల్లికిస్తోని సంతలో బంగాళదుంపలు కొనుక్కొచ్చా, ఇవిరేసాయి. మళ్ళీ పెళ్ళిడికి వచ్చిన దానికి ఇంట్లో ఉండక ఎందుకలా తిరుగుతావు? అందుకేగా తొందరగా మా ఇద్దరికి పెళ్లి చేసేమనేది. ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి, వేరే మాట్లేదు. దొరగారి ధర్మ బుద్ధి దాన గుణం చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలన్నింటికి తెలుసు. తెలుసు కదండి మరి. త్వరగారంతటి వారు కాలి నడకన అలగా మనిషి సీతమ్మ ఇంటికి వెళ్ళడం, దానికి బహుమతులు ఇవ్వడం నాకింతవరకు తెలియదు. నీకింతవరకు తెలియదండి పాపం. ఏమిటో కాళయ్య గారు, త్వరగారి ప్రవర్తన నాకేమీ అర్థం కావటం లేదు. ఎలాగ అర్థం అవుతుందండి, అందులోనూ ఆడ మనసు. ఇది వరకు ఎప్పుడైనా అలా జరిగిందా? మాట్లాడరేమండి. ఏం మాట్లాడమంటారండి? దివాణా వారు ఉప్పు బియ్యం పప్పు పంచదార తింటున్నవాడిని, ఏదైనా నిజం చెప్తే మీకు. త్వరగారి ప్రవర్తన పరోపకారం అంటారా లేక మరేదైనా? సీతమ్మకు అప్పుడప్పుడు ఏవో అవి ఇవి పట్టుకెళ్తూ ఉండడం మాత్రం నిజమండి. తీవ్రంగా చర్చిస్తున్నారు. ఏముందండి, తమ ఏకైక పుత్రరత్నం మదనమోహన్ గారు చదువు ముగించుకుని పట్టణం నుంచి వస్తున్నారండి. కారు తీసుకు స్టేషన్ కి వెళ్తున్నానని అమ్మగారికి చెప్తున్నానండి. ఏమిటి మదన్ ఈ రోజు వస్తున్నాడా?
ఏమా పిలిచావట? మదన్, ఈ అమ్మాయి ఎలా ఉందో చూడు. బాగానే ఉందమ్మా. అయితే ముహూర్తం పెట్టించమంటావా? అర్థమైందమ్మా. ఇప్పుడు నా పెళ్లికి ఎంత తొందర వచ్చింది. తొందర అంటావేమిటి? నా 20 ఏట నా పెళ్లి మీ తాతగారు జరిపించారు. మీ తాతగారికి 19 ఏట పెళ్లి జరిగింది. అలాంటిది మరి ఇప్పుడు నీ వయసు? వయసుదే ఉంది నాన్నగారు, మనం వద్దనుకున్నా పెరుగుతూనే ఉంటుంది. నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు నేనే మీతో చెప్తాను. మదన్, కిందటి సంవత్సరం అడిగినప్పుడు చదువు పూర్తయిన తర్వాత చేసుకుంటానన్నావు. ఇప్పుడు చదువు పూర్తయింది, జరగవలసిన ముచ్చటేదో జరిపించేస్తే మాకు బరువు తీరుతుంది, నీకు బాధ్యత ఏర్పడుతుంది. చెప్పాను కదా, నా మనసుకు నచ్చిన అమ్మాయి. అటువంటిది ఏదైనా ఉంటే చెప్పు బాబు. మరి కొద్ది రోజుల్లో ఆ విషయం చెప్తానమ్మా. అంతవరకు దయచేసి మీరేం తొందరపడకండి. మనసుకు నచ్చిన అమ్మాయి విషయం మరికొద్ది రోజుల్లో చెప్తాను అంటే ఏమిటి దాని అర్థం? చిన్నబాబు గారి మనసు ప్రేమ సంబంధమైన వ్యవహారంలో కిరకిరలాడుతున్నట్లు నాకు దిక్కుమాల సందేహం అండి. ఏమండి, అబ్బాయికి నచ్చిన సంబంధం ఏదైనా ఉంటే ఖాయం చేయొచ్చు, మీరేమంటారు? మను కుదర్చడం అంటే మనసిచ్చినంత తేలిక కాదు రాజేశ్వరి. ఆస్తి అంతస్తు, దానితో పాటు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఆలోచించి గాని సంబంధం కాయపరచడానికి వీల్లేదు. ఈ దివాణంలో ఉప్పు పప్పు పాలు పంచదార పులుసు తిన్నవాణిగా ఇక అబ్బాయి గారి ప్రేమ వ్యవహారాల్లో ఉండేటువంటి కిరకిరలు ఏమిటో కనిపెట్టి మీకు చెప్పే పూజ నాది. ఇక నాకు ఆ వ్యవహారం విడిచిపెట్టేయండి. ఏమిటనుకున్నా, నువ్వెంత భక్తురాలువైనా దేవుడు పూజకు కూడా ఓ వేళ పాడలేదేమిటి? దేవుడి విగ్రహాలు అమ్మడానికే వేళ పాడలేనప్పుడు దేవుని పూజించడానికి వేళతో పని ఉందండి. అంటే నా వ్యాపారం? నాకు అన్నీ తెలుసండి, కానీ డబ్బు సంపాదించడానికి ఏ వ్యాపారం లేనట్టు ఈ దేవుడి విగ్రహాలు అమ్మాలా? ఇదెంత పాపమో తెలుసండి. పాపాలు చూసుకుంటే రూపాయలు సంపాదించలేమన్నపూర్ణ. కూచిపూడి అప్పారావు చెప్పినట్టు ఏ దారిలో 4 రూపాయలు వస్తాయో అదే న్యాయమైన దారి రోజుల్లో. ఏమైనా దేవుడి మీద వ్యాపారం అంటే నాకెందుకు భయంగా ఉందండి. కూచిపూడి అప్పారావు చెప్పినట్టు వ్యాపారం అన్నాక లాభ నష్టాలే చూసుకోవాలి గాని పాప పుణ్యాలు లెక్కేసుకుంటే పకీర్లం అయిపోతాం. అయినా నేను చేసే పనిలో ఓ తొలమెత్తు పాపం ఉందనే కదా ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామికి భక్తితో తలనీలాలు సమర్పించి మరీ వస్తున్నాను. ఇంకా నా అకౌంట్ లో పాపం ఎక్కడ మిగిలింటుందే పిచ్చిదా. ఏమిటి రోయ్, తెల్లారకుండానే రెడీ అయిపోయా, ఏమిటి కథ? నన్ను నాగలాపురంలో గవర్నమెంట్ డాక్టర్ గా పోస్ట్ చేశారు నాన్న, ఇప్పుడే ఫస్ట్ బస్ కు బయలుదేరుతున్నాను. ఈ సంగతి నీతో చెప్పాలని వాడు 2 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మీ కొడుకుతో మాట్లాడే తీరుబడి దొరికితేగా. సర్లే, ఇప్పుడు కలిసాం కదా. ఎరా అబ్బాయి, పల్లెటూరులో డాక్టర్ చేస్తే మనకేం గిట్టుబాటు అవుతుందిరా, అక్కడ ఉండేదంతా పూర్ ఫెలోస్. నేను డాక్టర్ అయింది కేవలం డబ్బు సంపాదించడానికే కాదు నాన్న, వైద్య సదుపాయం లేని పేద ప్రజలకింత సేవ చేద్దామని పల్లెటూరు వెళ్తున్నాను. సర్లే వెళ్ళు, నీ కర్మ. అక్కడ నీకు దొరికేవన్నీ పేదవాళ్ళ దండాలే. అమ్మా, బస్సుకి టైం అయింది, వెళ్ళొస్తానా? క్షేమంగా చేరినట్టు ఉత్తరం నాయనైనా. అలాగే. ఏమండి, సుధాకర్ మనకు ఒక గానొక కొడుకు, వాడు ప్రయోజకుడయ్యాడు, ఆ పెళ్లి కూడా చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది. చేద్దాం, ఇప్పుడేగా MBBS డాక్టర్ బోర్డు కట్టాడు, ఆ కట్నాల రేట్లు ఎలా ఉన్నాయో చూసి ఆ తర్వాత చేద్దాం. ఆగు. ఎందుకు? నిన్ను మా రాణసాంగ్ గారు పిలుచు రమ్మన్నారు. ఎవడు పిలిస్తే వాడి ఇంటికి తోకాడించుకుంటూ రావడానికి నేను నీలాగా కుక్కను కాదురా. ఇప్పుడు నా మాట కాదంటే నిమ్మకాయ పిండేటి పిండేస్తానంటావు అంతేగా? వేళాకూలంగా ఉందా, మేము ఎంతమంది ఉన్నామో చూసావా? 100 పుల్లలున్న చీపురు కట్ట కంటే ఒక్క బాణాకర్ర బలమైందిరా పుసుకి.
మీ రామస్వామి నన్ను ఎందుకు రమ్మన్నాడో ఇప్పుడు కనుక్కుంటాను. బండి దోసుకు పదండి. దేవుడి అయ్యయ్యో, లారీ కింద పడ్డ తప్పేలా వీళ్ళు ఇలా చితిపోయారేమిటి? మీరు రమ్మంటున్నారని బలవంతంగా తీసుకురాబోయారు. బలవంతంగా రావటం అలవాట్లేక నేనే వీళ్ళకి ఇలా మర్యాద చేసి తీసుకొచ్చాను. మంచి పని చేశావు. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకాలు వీళ్ళు. ఆ కూచిపూడి అప్పారావు చెప్పినట్టు మన ఇద్దరం దేశ నాయకుల్లా శాంతియుతంగా లోపల మాట్లాడుకున్నాం, వస్తావా? రా కూర్చో. పర్వాలేదండి. అదేమిటయా కూర్చో? నిన్న రాత్రి చూశాను నిన్ను. ఎవరు అబ్బాయివో, ఏ పని మీద తిరుగుతున్నావో తెలుసుకుందామని పిలిపించాను. నేను తెగిన గాలిపటాన్. అయ్యయ్యో, ఉన్న ఊరి నుంచి అయిన వాళ్ళ నుంచి బంధం తెంచుకున్నాను. బ్రతుకు తెరువు కోసం వెతుక్కుంటూ తిరుగుతుంటే మీరు కనిపించారు. అంతేనన్నమాట? అయితే నీకు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏ విధమైన సంబంధం లేదన్నమాట? నేను పోలీసు మనిషిని కానీ, అయినా పోలీసులంటే మీకు ఎందుకంత భయం? నాకేమిటయ్యా భయం? నేనేమన్నా తప్పుడు పనులు చేసే మనిషిన? అర్థమైన ఆవు పాల లాంటి స్వచ్ఛమైన బ్రతుకు నాది. బాబు గారు, నాకు రెక్కల బలం తప్ప మరో ఆధారం లేదు. ఏదైనా పనిచ్చి సాయం చేయండి. అయ్యయ్యో, నీ చరిత్ర వింటుంటే నా కడుపు తరుక్కుపోతుందయ్యా. కోదండమని నాకు ఫ్రెండ్ ఉన్నాడు, అతను పత్రిక నడుపుతున్నాడు. అతని ప్రశ్న నువ్వు పనిచేయి, నీకే లోటు లేకుండా నేను చూస్తాను. నమస్కారం రాసాని. రా కోదండం, కూర్చో. నీకు 100 ఏళ్ళు ఆయుష్, ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. పాపించి రాయు అని మనం గ్యారంటీగా 100 సంవత్సరాలు బతుకుతాం. ఇతనెవరు? మన బృందంలో కొత్త సభ్యుడు. అలాంటి ఎలాంటి వాడు కాడు. వజ్రాయుధం కన్నా ఓ రవ్వ ఎక్కువే. ఇతని పేరు ఏం పేరు అబ్బాయి? బంగారండి. బంగారం ఇప్పుడు తులం 1800 అమ్ముతోంది మార్కెట్ లో, అంత ఖరీదైన పేరు. ఈ బంగారాన్ని నువ్వు కొన్నాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏం చేస్తావయ్యా? ఏ పనైనా చేస్తానండి. చేతి నిండా పని ఉంటే అంతే చాలు. అయ్యో, మా ప్రెస్ లో చేతి నిండా ఏమిటి, కాలు నిండా కూడా పని ఉంటుంది. సరే, నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళి. ఎంత బలికింది? ఏం బలికిందిలే, కూచిపూడి అప్పారావు అన్నట్టు న్యాయంగా పోయేవాడికి రోజులు కావివి. 45,000 రాబట్టేసరికి గింజుకు తెచ్చాను. ఇదిగో నీ వాట 15,000 తీసుకో. నువ్వంత తక్కువ రేటుకు దేవుడి విగ్రహాన్ని అమ్మావంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. మన దేశంలో దేవుళ్ళు మరీ ఎక్కువైపోవడంతో దేవుడి బొమ్మంటేనే రేటు పడిపోయింది. నీ మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను. సర్లే, నా మీద నువ్వు, నీ మీద నేను ఒట్లేసుకుంటుంటే అంతకంటే జోకింకే ఉండదు. అయినా రామస్వామి, రోజు రోజుకి నా వాట తగ్గించేస్తున్నావు. ఇది చాలా అన్యాయం. అన్యాయమా? ఆ మాటకు అర్థమేమిటో కూడా నాకు తెలియదు. నానాగతాట్లు పడి గుడ్లో నుంచి విగ్రహాలు దొంగిలించిన నా వంతు, దర్జాగా కారులో వాటిని తీసుకెళ్లి అమ్మడం నీ వంతు, పంపకాల దగ్గరికి వచ్చేసరికి నీకు 2 వంతులు, నాకు 1 వంతు. ఇది అన్యాయం కదా? కూచిపూడి అప్పారావు చెప్పినట్టు తాపీ పట్టు పనిచేసే మేస్త్రి కంటే ప్లాన్ గీసిన ఇంజనీర్ ఎక్కువ తీసుకుంటాడు.